మనం అమ్మవారి వెంట నడవాలి. కాబట్టి అప్పుడే మనకి అంత ఈ కార్యక్రమం అంతా పూర్తయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరీ మరీ కోరుచున్నాం. రేపు అన్నదానానికి అందరూ మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రేపు అన్నదానాన్ని తీసుకురావాలని కోరుతున్నాం. రేపు మనం ఇక్కడ కుంక పూజ చేసుకుంటాం. మీ అందరికీ ఫస్ట్ సెకండ్ ఏసీలో భోజనాలు అరేంజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ శుభ్రం చేసుకుని తర్వాత మగవాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రేపటి కార్యక్రమంలో మన సొంత కార్యక్రమం అనుకోని ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. రేపు కార్యక్రమాలు ఇవ్వాలి. మహాభిషేకంతో అభిషేక కార్యక్రమం 21 పాలతో అప్పుడే అభిషేకం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి 9 గంటల కల్లా అంటే పదతీర్థం ఉత్సవమూర్తి అంటే ఈ 10 రోజులు మనం కుంకుమ పూజ కార్యక్రమాలు అమ్మవారికి మీరు శివాలయం దగ్గరికి పెట్టి నీళ్ళు తీసుకొని వచ్చి మీ దగ్గర పెట్టి తింటాం. రేపు మాత్రం 11 గంటలకు తినగలం. చక్కగా శోభాయాత్ర అంటే చక్కగా ఊరేగింపు అంటే ఉత్సవమూర్తి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం ఈ యొక్క కోలాటంలో పాల్గొని ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమానికి కూడా అందరూ వచ్చి నమస్కారమి